అయ్యండి. ఇప్పుడు నేను ఒక హిందీ పాట పాడానండి, అది మన్నాడే లతా మంగేష్కర్ ఇద్దరు పాడారన్నమాట పాట. సంగత్ అనే మూవీ 1975లో వచ్చిన మూవీ అనమాట. చాలా మంచి మూవీ అది, నాకు చాలా ఇష్టమైన పాట అది. సలీల్ చౌదరి మ్యూజిక్ డైరెక్షన్ అండి. నేను ముందు చాలా వీడియోలు చేశానండి సలీల్ చౌదరి మ్యూజిక్ డైరెక్షన్ మీద, తమిళ మలయాళం అవి ఇవి చాలా చేశాను. మంచి మీరు వెనక్కి వెళ్తే ఒకసారి, మీ మ్యూజిక్ లవర్స్ ఎవరైనా ఉంటే, మ్యూజిక్ మీద మంచి ప్రేమ ఉంటే చూడండి, మీకు ఉపయోగపడుతుంది. మీరు మీ యూ విల్ లవ్ ఇట్. ఓకేనా? అయితే ఇప్పుడు అది మంచి పాట చేశాను, చాలా మంచిది. అది కొంచెం టఫ్ సాంగ్, బాగా టఫ్ సాంగ్. నేను నాకు టఫ్ సాంగ్స్ అంటే ఇష్టము, వాటిని ప్రయత్నించడం అంటే చాలా ఇష్టము. ప్రయత్నించి పాడటం అంటే ఇంకా ఇష్టం. పాడి ఎదటి వాళ్ళకి వినిపించడం అంటే అసలు ఇంకా 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 ఇష్టం అన్నమాట. అందుకని ఇప్పుడు ఈ యాక్టివిటీ, నా యాక్టివిటీ ఇలా నేను పాడటం, మీ ముందు పాడటం, నేను మాట్లాడటం, ఇవన్నీ జరుగుతుంది అన్నమాట. అదర్వైజ్ నేను అసలు ముందుకు వచ్చేదాన్ని కాదు, అసలు నేను మీ ముందుకు వచ్చేదాన్ని కాదు అసలు. ఎనీవే, సో ఇదన్నమాట. చాలా అసలు ఎంత నేను చెప్తూ ఉంటాను ఫ్లక్చువేషన్స్, అటు ఇటు ఇటు ఆ గ్రాఫ్ గిరగిర గిరగిరట్ట పైకి కిందికి పైకి కిందికి, వోకల్ కార్డ్స్ అన్నీ చచ్చిపోవాల్సిందే అనమాట. సలీల్ చౌదరి అంత బాగా చేస్తాడు, అసలు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా అండి. అసలు ఇండియాలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కాదు అసలు, హీఈస్ ఓన్లీ ద ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. అలా చెప్పగలుగుతాను నేను, అంత గొప్ప మ్యూజిక్ డైరెక్షన్ అనమాట అతను చేసింది. అతను మలయాళంలో కూడా, తమిళ్ హిందీలో ఎన్ని చేశాడో, మలయాళంలో కూడా అన్నీ బాగా చేశాడు అతను. చాలా తెలుగు హిందీ వాళ్ళకి ఎంత కావాల్సిన వాడు, బయట మలయాళీస్ కూడా, కేరళైట్స్ కూడా చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. అసలు చాలా ప్రాణంగా వింటూ ఉంటారు అతని పాటలు అంటే. సో అది చాలా లతా, ఆఫ్ కోర్స్ లతా అంటే అసలు పాటల డెవిల్ అనమాట. అసలు మన్నాడే అంతకంటే డెవిల్. అతను ఇద్దరు పోటీలుగా పాడిన పాట అండి ఇది. నేను అంతకంటే నేను అంత న్యాయం చేకూర్చలేకపోవచ్చు, కానీ నాకున్న ప్యాషన్ పట్ల, నాకున్న ప్రేమ సంగీతం పట్ల ప్రేమ మూలంగా నేను ఆ పాట పాడగలిగాను. అయితే నేను ఐ వుడ్ నాట్ హ్యావ్ అటెంప్టెడ్ ఇట్ అనమాట. డెఫినెట్గా నేను అటెంప్ట్ చేసి ఉండగలిగేదాన్ని కాదనమాట. ఎనీవే, సో అదనమాట నేను ఇప్పుడు పాడింది. మీరు తప్పకుండా చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మీ హిందీ పాట కూడా ఒకసారి వినండి, సంగత్ అని హిందీ పాట అనమాట. కాన్హా బోలేనా అని టైప్ చేస్తే వచ్చేస్తుంది యూట్యూబ్లో, తప్పకుండా వినండి. నా పాటల్ని, నా ఛానల్ని ఆదర్శిస్తూ ఉండండి. మంచి మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ తీసుకొస్తూ ఉంటాను. బాగుంటాయి, సరదాగా ఉంటాయి టైంపాస్ చేసుకోవటానికి. నేను ఏదో ఎంటర్టైనర్ని అని నేను చెప్పలేను, కానీ టైంపాస్ చేసుకుంటాను బాగుంటుంది. సో టిల్ దెన్ బై అండి, లవ్ యూ ఆల్ అండి. ఒక ఇంకో మంచి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. బై, లవ్ యూ ఆల్, బై అండి.